संगारेड्डी जिल्ला 111 भारती नगर डिविजन तेरासा पार्टी नूतनंगा अध्यक्षुलुगा एन्निकैना भुवन नवीन नु टीआरएस नायकुलु कार्यकर्तलु घनंगा सत्करिंचारु। ई संदर्भंगा नवीन मात्लाडुतू भारती नगर डिविजन लो टीआरएस पार्टी मरिंत बलोपेतं चेस्तामनी बूथ स्थायि कमिटीलनु कार्यकर्तलनु मरिंत बलोपेतं चेसेंदुकु कृषि चेस्तानानि तेलिपारु। तनपै नम्मकं उंची तनकु अध्यक्ष पदवी बाध्यतलु अप्पगिंचिन स्थानिक एम्मेल्ये महिपाल रेड्डी प्रोटेम चैर्मन भूपाल रेड्डी कार्पोरेटर्लु सिंधु आदर्श रेड्डी పదమూడు సంవత్సరాల నుంచి నాయకేయంలో ఉండి కష్టపడి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ మరి నాకు ఈ స్థాయిని ఇచ్చినటువంటి మా గురువులు, మా స్థానిక శాసనసభ్యులు మైపలన్న గారు, అలాగే మా ప్రొటెం చైర్మన్ భూపాలన్న గారు, మరి మా స్థానిక కార్పొరేటర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ శ్రీ శ్రీమతి సింధు ఆదర్శ రెడ్డి గారు, వీళ్ళ బ్లెస్సింగ్స్తోని నాకు ఈ యొక్క స్థానం దొరికింది. మరి మా పెద్దలు ఎంతో నమ్మకంతోని మరి నాకు ఈ భారతీనగర్ ట్రిపుల్ వన్ డివిజన్ నుంచి ప్రెసిడెంట్గా ఆ స్థానం ఇచ్చినందుకు మా పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి శిరస్సు వంచి పాదాభిన వందనాలు తెలుస్తూ ముగిస్తూ, ఏ విధమైన కష్టమున్నా ఎటువంటి సమస్యలున్నా మాకు కాల్ చేయండి, మేము వస్తాము. మీ ఆ ప్రాబ్లమ్ని మేము మా కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మ్యాక్సిమం దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. మరి ముఖ్యంగా మొన్న జరిగిన మీటింగ్లో మరి మన అన్నలు కానీ మన వాళ్ళు ఒక మాట అన్నారు, ముంగటున్న కార్యకర్త స్థానంలో నుంచే మరి ఒక లీడర్గా ఎదుగుతారు అని చెప్పినారు. అది వాస్తవమే, కానీ మనము మన లీడర్లని గెలిపించుకుంటే మనకు కూడా ఈ స్థానం దొరుకుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా చివరిగా మరి మా భారతీనగర్ ప్రజలకి తెలిపేది ఏంటిదంటే, మీరు ఏ సమయంలోనైనా ఏ ఇబ్బందిలో ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కాల్ చేయండి, మేము కంపల్సరీ స్పందిస్తాము. మరి మాకు సహకరిస్తున్నటువంటి మరి మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.